వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్లాలని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీం తీర్పుపై న్యాయ సలహా తీసుకున్నట్లు కూడా సమాచారం. తీర్పును పరిశీలించిన తర్వాతే సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తమకు న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టుపై నమ్మకం ఉన్నందున సీఎం జగన్ ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయబోతున్నట్లుగా స్పష్టమైంది. అయితే ఎన్నికలకు సహకరించాలని ప్రకటించిన ప్రభుత్వం నిమ్మగడ్డపై పోరు మాత్రం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు వెళుతూనే నిమ్మగడ్డ చంద్రబాబు కలిసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి కన్నబాబు అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ లో జోక్యం చేసుకోమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫ్రంట్లైన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులు ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వం అభ్యర్థులను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు పెంచింది. తూర్పు వెలువడిన వెంటనే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు నిన్నటి నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఉద్యోగులకు హడావుడి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. అయితే రీషెడ్యూల్ చేసిన మేరకు రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా మార్చారు. నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చారు. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చిన షెడ్యూల్ కొత్త పోలింగ్ తేదీలను కూడా ప్రకటించారు. ఇంతకుముందు ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించగా తాజాగా 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.